తెలంగాణ నుండి ఆంధ్రాకు అక్రమ రవాణా చేస్తున్న మద్యంను స్వాధీనం చేసుకొని ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ అధికారులు. అయితే తెలంగాణ నుంచి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలకు అక్రమ మద్యం రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రిపోర్టర్లు మరియు మరికొంతమంది వ్యక్తులు, వీరంతా తెలంగాణ నుంచి కృష్ణ పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాలకు అక్రమ మద్యాన్ని తరలిస్తూ పట్టుబడినట్లు తెలిపారు ఏలూరు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీస్ అధికారులు. ఈ సంఘటనలో సుమారు 15 మంది వరకు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 9 లక్షలు విలువ చేసే 2622 మద్యం బాటలు, 2 కార్లు, 1 టాటా ఏసీ ట్రక్ వ్యాను, 2 మోటార్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ గారు అయిన నారాయణ నాయక్ సార్ గారి కాబడిన సమాచారం మేరకు ఎస్సీబీ టీము, అదేవిధంగా కడికలపూడి ఎస్ఐ ఈ ఏరియాలో చెక్ చేస్తున్నప్పుడు అజయ్ కుమార్ అనే అబ్బాయి దగ్గర మోటార్ సైకిల్ మీద కొన్ని తెలంగాణ మద్యం బాటిల్స్ తీసుకొస్తుండగా పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా దుర్గారావు అనే వ్యక్తితో పాటు ఇతను తెలంగాణ మద్యాన్ని సామాయిల్ తోటల్లో దాచిపెట్టాయని చెప్పాడు. అక్కడి నుంచి ఎస్ఐ గారు అండ్ టీం వెళ్ళి చూస్తే 1600 3 క్వార్టర్ బాటిల్స్, 11 ఫుల్ బాటిల్స్ ఇక్కడ దొరకడం జరిగింది. తర్వాత వీళ్ళిద్దరిని విచారిస్తే సాయి దత్తు అనే వ్యక్తి, కృష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి, అతను తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి వెస్ట్ గోదావరి డిస్టిక్లో 4 చోట్ల అంటే తడికలపూడి, జీలకర్రగూడెం, ఈ నరసాపురం, కాడేపల్లిగూడెం, లింగపాలెం ప్రాంతాల్లో కొంతమందికి సరఫరా చేస్తున్నట్టు అతను ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఒక టీం లాగా క్యాండిడేట్స్ని ఏర్పాటు చేసుకుని ఒక AP16CY1235 కార్లో ముందు వస్తూ వెనకాల అశోకాల ఐలాండ్ AP37TF2447 ఈ వెహికల్లో ప్రతిసారి 80 నుంచి 100 కార్టూన్స్ లోడ్ చేసుకొచ్చి వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి సప్లై చేయడం. ఇదే క్రమంలో కాడేపల్లిగూడెం చెందిన గంటా శ్రీనివాసరావుకి సప్లై చేస్తున్నాడు. లింగపాలికి ఇక్కడ వచ్చేసరికి దుర్గారావు అండ్ అజయ్కి సప్లై చేస్తున్నట్టు మా విచారణలో తేలింది. టోటల్గా వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 2552 క్వార్టర్ బాటిల్స్, 7750 ml ఫుల్ బాటిల్స్ సీజ్ చేశాము. దీంతోపాటు ఈ మధ్య రవాణాకు ఉపయోగించిన 2 కార్లు, 1 ట్రక్ వ్యాను, అదేవిధంగా 2 మోటార్ సైకిల్స్ కూడా సీజ్ చేశాము. ఈ అజయ్ దగ్గర ఎక్సైజ్ కానిస్టేబుల్ గణేష్ ఈ మద్యం కలిగి ఉన్నారని తెలిసి వీళ్ళని బెదిరించి ప్రతీ నెల 15,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నాడని మా విచారణలో తెలిసింది. ఈ మద్యం తెలంగాణ మద్యం కలిగి ఉన్నారని 3 విలేకరులు ఏలూరు నుంచి వచ్చి ఈ అజయ్ని, దుర్గారావుని బెదిరించి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేయడం, వాళ్ళు 20,000 రెడీ క్యాష్ ఇచ్చి మిగతా డబ్బులు ఫోన్పే ద్వారా మాకు వేయాలని చెప్పి దుర్గారావుని, అజయ్ని బెదిరించి వాళ్ళ ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చారు. వీళ్ళకి పోతా 3 ఫుల్ బాటిల్స్ కూడా తీసుకెళ్లారని చెప్పారు. నిన్న మేము ఏలూరులో పట్టుకున్నప్పుడు ఈ విజయ్ కుమార్ మోటార్ సైకిల్లో 1 ఫుల్ బాటిల్ కూడా దొరికింది. దాంతోపాటు ఈ 3 విలేకరుల్ని విజయ్ కుమార్ 6 టీవీ, విశ్వనాథ్ 4 టీవీ, భాగ్యరాజ్ 99 టీవీ విలేకరుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది.